పెరి పెరి గ్రిల్డ్ ఫిష్ తయారు చేసి చూపిస్తానండి. పెరి పెరి గ్రిల్డ్ ఫిష్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చేప ముక్కలు బోన్లెస్ 1/2 కేజీ, పెరి పెరి స్పైస్ పౌడర్ 2 స్పూన్లు, వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, మిరియాల పొడి 1 స్పూన్, నిమ్మరసం 2 స్పూన్లు, ఉప్పు తగినంత. సో కావాల్సిన పదార్థాలు అయితే వచ్చేసాయి కదా, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా షెఫ్? మరి స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేద్దామండి. సో మనకి స్పెషల్లీ గ్రిల్డ్ ఫిష్ కోసం అని మనం గ్రిల్ ప్యాన్ పెట్టుకున్నాం. ఓకే, ప్యాన్ పెట్టండి. సో ఇది ప్యాన్, ఈ గ్రిల్ ప్యాన్ వేడెక్కేలోగా మనం ఏం చేద్దాం అంటే ఈ చేప ముక్కల్ని, ఇక్కడ బోన్లెస్ చేప ముక్కలు తీసుకున్నాం. సో దీనికి యాక్చువల్ మనం స్టార్టర్గా కాబట్టి మనకి బోన్లెస్ చేప ముక్కలే కావాలి. సో ఈ బోన్లెస్ చేప ముక్కల్ని ఇలా చిన్నగా మనకి గ్రిల్కి అనుగుణంగా కట్ చేసి పెట్టుకున్నాం. సో ఈ చేప ముక్కల్ని ఒక గిన్నెలో వేద్దామండి. మనం మ్యారినేట్ చేసుకోవాలి ఈ పెరి పెరి మ్యారినేషన్. దీంట్లో ముందుగా నిమ్మరసం, నిమ్మరసం వేసుకోవాలి. సో ఇది మనకి ప్రీ మ్యారినేషన్ అంటే ఏం పెద్దగా అవసరం లేదండి. సో చాలా అంటే దీనికి మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్ వచ్చి మనకి పెరి పెరి స్పైస్. ఇది మనకి రెడీమేడ్గా దొరుకుతుంది, స్పైస్ అనేది మనకి రెడీగా ఉంది. సో నిమ్మరసం వేసాం, నిమ్మరసంతో పాటు దీంట్లో వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లిపాయల్ని చక్కగా ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి. సో వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే వీటితో పాటు కొద్దిగా మిరియాల పొడి కూడా మనం వేసుకోవాలి. సో మిరియాల పొడి వేసా. అలాగే కీ ఇంగ్రీడియంట్ మనకి ఈ పెరి పెరి పౌడర్ కూడా మనం దీంట్లో వేసుకుంటాం. సో పెరి పెరి పౌడర్ వీటితో పాటు ఉప్పు, రుచికి తగినంత ఉప్పు. సో ఈ పెరి పెరిలో స్లైట్ అంటే మనకి ఈ రెడీమేడ్ పౌడర్ మనం తీసుకుంటే దానిలో కొద్దిగా సాల్ట్ ఫ్రీ ఉంటుంది. సో చూసి వేసుకోవాలి. సో అంత ఎక్కువ ఉండదు, అలానే పూర్తిగా బ్లాండ్గా ఉండదు. అలాగే దీంట్లో మనం నూనె వేసుకోవాలి. నూనె వేసుకోవాలి, కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుంది అంటారు. యా, మ్యారినేషన్కి తగినంత నూనె వేసుకొని చక్కగా ఈ వెల్లుల్లిపాయల పేస్ట్ అలాగే పెరి పెరి స్పైసెస్ అన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలి. సో నిమ్మరసం వేసాం. సో చేప ముక్కలకి ఈ పులుపు అలాగే ఈ కారం అన్నీ మిక్స్ అయ్యి మంచి టేస్ట్ అయితే వస్తాయి. ఓకే, సో మ్యారినేషన్ చేసి అలా కొద్దిసేపు పెట్టుకోవాలా లేకపోతే అవసరం లేదు? సో జనరల్గా ఏంటంటే థిక్ మీట్ కానీ లేదంటే మనం ఏదైనా మటన్ చికెన్ అలా తీసుకున్నప్పుడు కావాలి. ఫిష్కి అయితే మనం ఇమీడియట్గా కుక్ చేసినా పెద్ద వేరియన్స్ అయితే ఏమి అనిపించదు. సో ఇన్స్టెంట్గానే కుక్ చేయొచ్చు మనం ఈ పెరి పెరి స్పైసెస్తో. సో చక్కగా గ్రిల్ ప్యాన్ కూడా వేడెక్కింది. సో కొద్దిగా అలా గ్రీస్ చేద్దాం ప్యాన్ని. చాలా సింపుల్ రెసిపీ అండి. సో ఎస్పెషల్ బ్యాచులర్స్ వీళ్ళందరూ కూడా హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా స్టార్టర్స్ చేయాలనుకుంటే మాత్రం ఇది మంచి ఆప్షన్. సో సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా ఫిష్ ఉంటే ఒకవేళ మంచి హర్బ్ రైస్ చేసుకోవచ్చు. హర్బ్స్తో మనకి అంటే మంచిగా ఫ్లేవర్డ్ రైస్, హర్బ్ రైస్ చేసుకున్న పార్సిల్ దొరికితే పార్సిల్తో మంచిగా రైస్ పిలాఫ్ అలా కుక్ చేసుకున్నప్పుడు దానికి సైడ్ డిష్గా ఈ పెరి పెరి ఫిష్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది కంప్లీట్గా మనకి కుక్ అవ్వాలి పర్ఫెక్ట్గా. చేప ముక్కలన్నీ చక్కగా గ్రిల్ అవ్వాలి. సో కొద్దిసేపు వెయిట్ చేద్దాం. సో ఈ విధంగా మనం ఒకవైపు చేసుకున్నాం కదండి, దీనికి రెండో వైపు కూడా ఇలా టర్న్ చేస్తూ చేప ముక్కలన్నీ మంచిగా మనం గ్రిల్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అటువైపు అయిపోయింది. యా, సో ఇలా గ్రిల్ అవైలబిలిటీ లేకపోతే మనం ఇంట్లో ప్యాన్ పైన కూడా, ఫ్లాట్ ప్యాన్ పైన కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, పర్ఫెక్ట్గా అయిందండి. యా, సో మనకి స్పైసీ పెరి పెరి అంటే అసలు జనరల్గా అందరూ లైక్ చేస్తారు. అవును. సో స్పెషల్లీ ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ వెయిట్లోకైనా పెరి పెరి అనేది అందరి ఫేవరెట్ అయిపోయింది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు పెరి పెరి బర్గర్స్ అలాగే శాండ్విచెస్లో అన్ని. మళ్ళీ ఇంకా అడిషనల్గా ఈ పెరి పెరి స్ప్రింకిల్ అయితే చేస్తున్నారు. ఓకే, సో ఇటువైపు కూడా మనకి మంచిగా వేగిన తర్వాత మనం డిష్ అవుట్ చేద్దాం. ఓకే, కాసేపు అయితే వెయిట్ చేసాం కదా. సో షెఫ్ మరి ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందామా? యా, సో మనకి రెండు వైపులా మంచిగా ఇలా వేగిపోయినాయి. సో మంచిగా గ్రిల్ అయిపోయినాయి చేప ముక్కలన్నీ. సో మనం స్టవ్ ఆఫ్ చేద్దామండి. చూడడానికి చాలా టెంప్టింగ్గా కనిపిస్తున్నాయి. సో ఈ పెరి పెరి గ్రిల్డ్ ఫిష్ మనకి ఏంటంటే మంచి అంటే స్టార్టర్ అలాగే సైడ్ డిష్లో కూడా చాలా బాగుంటుంది. సో దీంతో అలా మంచిగా సలాడ్, సీజర్ సలాడ్ అనేది చేసుకుంటే సలాడ్తో పాటు ఈ స్పైస్ అనేవి మనకి అడిషనల్గా టేస్ట్ అందిస్తుంది. సో నిజంగానే చాలా చాలా యమ్మీగా అనిపిస్తుంది. అరోమా కూడా చాలా మంచిగా ఉంది. మీకోసం
పెరి పెరి గ్రిల్ ఫిష్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ ఎంజాయ్. వావ్, సో చూడడానికి ఎంత డిఫరెంట్గా అండ్ యునీక్ స్టైల్లో ఉంది కదా. సో పెరి పెరి స్పైస్ కూడా వేశారు, అందరి ఫేవరెట్. ఇప్పుడు మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. వావ్, చాలా చాలా అద్భుతంగా ఉంది. సో ఏవైతే మనము పెరి పెరి పౌడర్ వేసుకున్నామో పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది అండ్ జలప్ అయిపోయింది ఫిష్లోకి. అండ్ సెట్ అవుతుందా లేదా అని అనుకున్నా కానీ బట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి అరోమాని ఇస్తుంది ఆ ఫ్లేవర్. సో ఓవరాల్గా ఫిష్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. సింపుల్ ప్రిపరేషన్, ఎస్, డెఫినెట్గా అందరికి నచ్చుతుంది. సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో అండ్ టేస్ట్ సూపర్బ్గా వచ్చింది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. సో కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పెరి పెరి గ్రిల్డ్ ఫిష్కి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు బోన్లెస్ 1/2 కేజీ, పెరి పెరి స్పైస్ పౌడర్ 2 స్పూన్లు, వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, మిరియాల పొడి 1 స్పూన్, నిమ్మరసం 2 స్పూన్లు, ఉప్పు తగినంత. పెరి పెరి గ్రిల్డ్ ఫిష్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద గ్రిల్ ప్యాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇంకోవైపు 1 గిన్నెలో చేప ముక్కలు వేసి దానిపైన నిమ్మరసం, వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, పెరి పెరి పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, నూనె అన్నీ వేసి చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన ప్యాన్లో మ్యారినేట్ చేసిన చేప ముక్కలు పెట్టి రెండు వైపులా గ్రిల్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెరి పెరి గ్రిల్డ్ ఫిష్ రెడీ.